ప్రియమైన 9వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు నేటి అంతర్జాల బోధన 4వ పాఠం రంగాచార్యతో ముఖాముఖి పాఠ్యాంశ బోధనకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు 3 పాఠాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని డిసి ఈవి సూర్యాపేట యూట్యూబ్ ఛానల్ ద్వారా 4వ పాఠ్యాంశ బోధనలోకి మనం ఇప్పుడే ప్రవేశించాం. మరి మీరందరూ మీ మీ పాఠ్యపుస్తకాలని తీసుకొని ఇంతకుముందు సూచించినట్లుగా పెన్సిల్ తోటి సిద్ధంగా ఉండండి. అంతేకాకుండా మీకు 34, 35, 36 పేజీలు ఈరోజు మనం కవిపరిచయం వరకు చూద్దాం. ఒక్కసారి మీకు స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. రైట్, అందరూ సిద్ధంగా ఉన్నారు కదా. ఈరోజు రంగాచార్యతో ముఖాముఖి 4వ పాఠం 9వ తరగతి బోధనాంశం కవి పరిచయం. మరి విద్యార్థులారా, మనకి యథావిధిగా పాఠ్యాంశ ప్రారంభంలో చదవండి, ఆలోచించి చెప్పండి అంశం ఉంటుంది, మీ అందరికీ తెలుసు. దాన్ని ఇక్కడ ఈ అంశాన్ని నేను చదువుతాను, మీరు శ్రద్ధగా ఆలకించండి. దీంట్లో ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే రాసుకొని నేను తర్వాత చెప్పే క్రమంలో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఒకసారి శ్రద్ధగా వినండి నాన్న. చదవండి, ఆలోచించి చెప్పండి. తెలంగాణకు చెందిన ప్రముఖ భాషా శాస్త్రవేత్త డాక్టర్ చేకూరి రామారావుతో పత్రికా విలేఖరి ముఖాముఖి. అంటే ఇక్కడ చూడండి, కింద ఒక పెద్ద ఆయన ఉన్నారు, వీరే మన చేరా అంటారు ఈయన్ని, చేకూరి రామారావు గారు. ఈయన ఈయనని ఒకసారి పత్రికా విలేఖరి ఇంటర్వ్యూ చేయడానికి ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన కొన్ని ప్రశ్నలు వేస్తే వాటికి సమాధానంగా చేరా చేకూరి రామారావు గారు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. మొదట పత్రికా విలేఖరి, మీ వ్యక్తిగత వివరాలు చెప్పండి. చేకూరి రామారావు ఏమన్నారు చూడండి. చేకూరి రామారావు గారు, మాది ఇల్లిందలపాడు గ్రామం, ఖమ్మం జిల్లా. తల్లి భారతమ్మ, తండ్రి లింగయ్య. భాషాశాస్త్రంలో ఉపన్యాసకుడిగా ఉద్యోగం ప్రారంభించి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో డీన్గా పదవీ విరమణ చేశాను. పత్రికా విలేఖరి, మీకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎప్పుడు, ఏ రచనకు వచ్చింది? చేకూరి రామారావు గారు, నేను రాసిన స్మృతి కిణాంకం అనే వ్యాస సంకలనానికి 2002 సంవత్సరంలో ఉత్తమమైన విమర్శ గ్రంథంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. పత్రికా విలేకరి, వాడుక భాష గురించి చెప్పండి. చేకూరి రామారావు, వ్యావహారిక భాషావాదం అంటే మాట్లాడినట్లు రాయడం కాదు, మాట్లాడే భాషకు రాసే భాషకు పరిమితులు వేరు, ప్రయోజనం వేరు, రచనా వ్యవస్థకు కొన్ని నియమాలు అవసరం. పత్రికా విలేకరి ఇంకొక ప్రశ్న వేస్తున్నాడు. ఏమడుగుతున్నాడు చూడండి, తెలుగు కనుమరుగు అవుతుందేమోనన్న ఆందోళన గురించి మీ అభిప్రాయం చెప్పండి. అప్పుడు చేకూరి రామారావు గారు ఏమంటున్నారు వినండి, ఇన్ని కోట్ల మంది మాట్లాడే భాష కనుమరుగు కాదు, కాకపోతే మన తెలుగులో ఇతర భాషల మిశ్రమం ఎక్కువగా కనిపిస్తున్నది. పిల్లలు చూశారు కదా,
మరి ఇక్కడ మనం ఒకసారి ఈ చేకూరి రామారావు గారు చెప్పినటువంటి అంశాలు, ప్రధానంగా పత్రికా విలేకరి అడిగినటువంటి ప్రశ్నలకు వారు చెప్పినటువంటి సమాధానాలు చూసినట్లయితే, మొట్టమొదటి ప్రశ్న దేని మీద అడిగారు? ఈ వ్యక్తిగత వివరాలు అడిగారు. ఆ వ్యక్తిగత వివరాలలో భాగంగా చేకూరి రామారావు గారు చేరా అని ముద్దుగా పిలుస్తారు ఆయన్ని షార్ట్కట్లో. వాళ్ళ గ్రామం ఇల్లిందలపాడని, ఖమ్మం జిల్లాలో ఉన్నది. ఇప్పుడు తల్లి భారతమ్మ, తండ్రి లింగయ్య అని వారు ఉపన్యాసకుడిగా అంటే ప్రొఫెసర్గా పనిచేశారని చెప్పి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో డీన్ అంటే ఆ విశ్వవిద్యాలయానికి అధిపతి అన్నమాట, హెడ్గా ఆయన పదవీ విరమణ చేశానని చెప్పడం జరిగింది. మరే ఒక ప్రశ్న ఏమేశారు ఆయన? రచనా వ్యాసంగానికి సంబంధించిన ప్రశ్నని అడగడం జరిగింది. జాగ్రత్తగా గమనించండి నాన్న, ఇక్కడ ఇది ఎందుకు ఇచ్చారు, దానికి సంబంధించిన విషయం ఏమిటి అని నేను చెప్తాను. ముందు ఒక్కసారి దీన్ని మీరు అవగతం చేసుకోండి, తెలియని అంశాలను అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, పత్రికా విలేకరు ఒక ఇంకొక ప్రశ్న, సాహిత్యానికి సంబంధించిన సాహిత్య అకాడమీ అవార్డు ఎప్పుడు ఏ రచనకు వచ్చింది అని ప్రశ్నించారు. ఇక్కడ చూడండి, ప్రతి సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాహిత్యంలో విశేష సేవ చేసినటువంటి వారు, సమాజానికి ఉపయోగపడే సాహిత్యాన్ని సృష్టించినటువంటి గొప్పవారిని గుర్తించి వారికి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చే క్రమంలో ఈ సాహిత్య అకాడమీ అవార్డులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, అట్లానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది, కొంత నగదు బహుమతి, మంచి పురస్కారం ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అలా ఆ క్రమంలో 2002 మన చేకూరి రామారావు గారు రాసినటువంటి స్మృతి కిణాంకమునకు చక్కటి అది వ్యాస సంకలనం అని, అంటే కొన్ని వ్యాసాలు కలిపి ఒక పుస్తకంగా తీసుకొచ్చిన దాన్నే సంకలనం అంటారు. ఈ వ్యాస సంకలనం 2002 ఉత్తమ విమర్శ గ్రంథంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందని చెప్పారు. ఇది ఆయన సాహిత్యానికి సంబంధించిన ప్రశ్న వేశాడు పత్రికా విలేకరి. ఆ తర్వాత ప్రశ్న, వాడుక భాష గురించి చెప్పండి అని చెప్పారు. వాడుక భాష గురించి చెప్తూ ఏమన్నారు, వ్యవహారిక భాషవాదం అంటే మాట్లాడినట్టు రాయడం కాదు, మాట్లాడే భాషకు రాసే భాషకు పరిమితులు వేరు, ప్రయోజనం వేరు, రచనా వ్యవస్థకు కొన్ని నియమాలు కూడా ఉంటాయి అని చెప్పి, ఈ వ్యవహారిక భాషకు సంబంధించిన అంశాలు, మాట్లాడే ప్రయోజనం వేరే, రాసే ప్రయోజనం వేరే, రాస్తున్నటువంటి నవలలు, కవితలు, రచనలు ఇవన్నీ కూడా ఈ వాటి ఏమి సాధించడానికి అవి సిద్ధపడ్డాయో ఆ ప్రయోజనం వేరే అని చెప్పి చెప్తారు ఇక్కడ చేకూరి రామారావు గారు. ఆ తర్వాత ప్రశ్నగా చివరిగా ఆయన అభిప్రాయాన్ని ఇక్కడ అడుగుతూ తెలుగు కనుమరుగవుతుంది అని చెప్పేసి అడగడం, దానికి ఇన్ని కోట్ల మంది మాట్లాడుతున్న తెలుగు కనుమరుగు కాకపోయినా ఇతర భాషలు ఎక్కువగా మిళితం అవుతున్నాయి, ఇతర భాషా పదాలు చేరడం వల్ల తెలుగు కొంత కల్తీ అవుతుంది అనే భావనని ఇక్కడ చెప్పారన్నమాట చేకూరి రామారావు గారు. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్పాం నాన్న? చూడండి, ఇక్కడ రంగాచార్యతో ముఖాముఖి అనే పాఠం చెప్పుకునే క్రమంలో ఇక్కడ ఇంకొక ముఖాముఖి, దీన్నే ఇంటర్వ్యూ అని కూడా అంటామన్నమాట, దాన్ని ఇచ్చారు ఒక విలేకరి చేకూరి రామారావు గారిని కొన్ని ప్రశ్నలు అడగడం, వాటికి వారి యొక్క అంతర్గత సమాచారం, వారు తెలిసినటువంటి విషయాన్ని అతి దగ్గరగా మనం వారి యొక్క ఆ అంతరంగాన్ని కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇంటర్వ్యూల్లో. ఇగో వీరే చేకూరి రామారావు గారు. దీనికి సంబంధించి ఇక్కడ ప్రశ్నలు ఉన్నాయి చూడండి నాన్న. పై పేరాలో ఎవరు ఎవరిని ప్రశ్నలు అడుగుతున్నారు, మీకు అర్థమైపోయింది ఎవరు అడుగుతున్నారు? ఇదిగో ఈయన అడుగుతున్నాడు. ఎవరైనా? పత్రికా విలేకరి. మరి ఎవరిని అడుగుతున్నారు? ఇదిగో మన సుప్రసిద్ధ రచయిత చేకూరి రామారావు, సాహిత్యకారుడు చేకూరి రామారావు గారి గురించి చెప్పడం జరిగింది అని అర్థమవుతుంది. తర్వాత పై సమాధానాల ద్వారా మీకు తెలిసిన సాహితీ విశేషాలు ఏమిటి, మీకు సాహిత్యానికి సంబంధించినటువంటి విశేషాలు ఏమిటి అని చెప్పేసి, సాహిత్యానికి సంబంధించిన విశేషాలు ఏమిటి అని చెప్పి చెప్పారు ఇక్కడ. చూడండి, సాహిత్యానికి సంబంధించిన విశేషాలు ఏమి చెప్పారు ఇక్కడ?
స్మృతి క్ణాంకం, ఇది ఒక ఆయన రాసినటువంటి వ్యాస సంకలనం. ఎవరు రాసినటువంటిది? చేకూరి రామారావు గారు రాసిన వ్యాస సంకలనం. ఈ ఈ వ్యాస సంకలనంలో వారికి చక్కగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ మన ఇది సాహిత్యానికి సంబంధించినటువంటి అంశం. అంటే సాహిత్యం అంటే రచనలు, కవితలు, కావ్యాలు, ఇదంతా కూడా దీంట్లో ఉంటుందన్నమాట. దీనికి సంబంధించినటువంటిది 2002 ఆయన సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చిందని చెప్పి చెప్పటం జరిగింది పిల్లలు. తర్వాత తర్వాత ప్రశ్న చూడండి. ఈ విధంగా ప్రశ్నలు అడిగే విధానాన్ని ఏమంటారు? ఇందాకే చెప్పేశాను నేను. ఇలా ప్రశ్నలు అడిగి ఒక గొప్ప వ్యక్తుల యొక్క అంతర్ముఖంగా ఉన్నటువంటి ఆలోచనలు, ప్రజలకి స్ఫూర్తి కలిగించేటటువంటి అంశాలను వారిని అడిగి తెలుసుకోవటం జరిగితే దానిని ముఖాముఖి అంటారు. చూడండి, మన పాఠ్య భాగం ఇవాళ శీర్షిక ఏముంది? ముఖాముఖి. అంటే రంగాచార్యతో ముఖాముఖి. దీనినే పరిపృచ్ఛ అని కూడా అంటారు. అది తర్వాత స్లైడ్లో కూడా చెప్పుకుందాం. ఇప్పుడు మీ అందరికీ అర్థమైంది కదా పిల్లలు, ఇది ముఖాముఖి అన్నమాట. ఇప్పుడు మనం చదువుకోబోయే పాఠం రంగాచార్యతో ముఖాముఖిలో కూడా మనం రంగాచార్య గారిని ప్రశ్నలు అడిగేటటువంటి విధానం, ఆయన యొక్క అంతర్గత అంశాలను చెప్పే విషయం, ఆయన జీవితంలో జరిగిన సన్నివేశాలు, అతని యొక్క రచనలు, సాహిత్య సేవ తదితర అంశాలన్నీ కూడా మనం ప్రశ్నించడం ద్వారా ఆయన చెప్పటం జరుగుతుంది. దీన్నే ముఖాముఖి అంటాం మనం. ఇక్కడ చూడండి, ఈ పాఠం యొక్క ఉద్దేశం కూడా ఒకసారి చూద్దాం నాన్న. తెలంగాణకు ఒక విశిష్టమైన చరిత్ర ఉన్నది. నాటి నుండి నేటి వరకు ఈ గడ్డపై పోరాడిన వీరులు, కవులు, రచయితలు, కళాకారులు ఎంతో మంది ఉన్నారు. నాటి తెలంగాణ పోరాటాన్ని కళ్ళారా చూసిన సాహితీ యోధులు డాక్టర్ దాశరథి రంగాచార్య. తెలంగాణ ప్రజల జీవనాన్ని, అస్తిత్వాన్ని, పోరాటాలను తన రచనల ద్వారా ప్రతిఫలింపచేశాడు. అలాంటి ప్రముఖ రచయిత వ్యక్తిత్వ స్ఫూర్తిని, రచనల గొప్పదనాన్ని ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా విద్యార్థులకు తెలియజేయడమే పాఠ్యాంశం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అంటే ఉద్దేశం అంటే ఏంటన్నా, ఈ పాఠాన్ని అసలు మీకు ఎందుకు పెట్టారు అని చూసినప్పుడు దాన్ని ఉద్దేశం అంటాం. ఈ పాఠం పెట్టడం వలన వనగూరే ప్రయోజనం ఏమిటి, మీరేం సాధించాలి అని తెలుసుకోవటమే ఈ పాఠం ఉద్దేశం. ఇక్కడ చూడండి, ఈ పాఠం పెట్టడం వలన ఒక మూడు అంశాలు మీకు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక్కడ ఒకటి ఏమిటంటే, తెలంగాణకు ఉన్నటువంటి చరిత్ర, ఆ చరిత్రలో ఘనకీర్తి వహించినటువంటి రచయితలు, కళాకారులు అనేక మంది ఉన్నారు. అలాంటి కళాకారులలో ఇక్కడ ఉన్నటువంటి వీరు ఒక గొప్ప రచయిత డాక్టర్ దాశరథి రంగాచార్య గారు. ఇక్కడ వీరు తెలంగాణ ప్రజల కోసం వారు చేస్తున్నటువంటి పోరాటానికి, వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి చేస్తున్న ఉద్యమాలకు రంగాచార్య గారు తన యొక్క రచనలతోటి ప్రతిఫలింపజేశారు. అంటే తన రచనలు మొత్తం కూడా తెలంగాణ ప్రాంత ప్రజల జీవనంలోంచి పుట్టినటువంటి రచనలు రాస్తూ వచ్చారన్నమాట. ఇది ప్రధానంగా ఈరోజు ఈ పాఠం యొక్క ఉద్దేశంలో రంగాచార్య గారి, రంగాచార్యుల వారి యొక్క ప్రజల కోసం ఏ విధంగా వారు తన యొక్క రచనలను సాగించారనేది తెలుసుకోవటం ఒక భాగం. రెండవది ఏంటంటే వ్యక్తిత్వం, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని కూడా మనకి ఆయన మాటల్లోనే మనం తెలుసుకుంటాం ఈ ముఖాముఖిలో. ఆ వ్యక్తిత్వాన్ని కూడా మనం స్ఫూర్తిగా తీసుకోవడం కోసం, వారి రచనల గొప్పదనాన్ని తెలుసుకోవడం ఒక భాగం. ఇక చివరిగా ఇంటర్వ్యూ అనేది ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఏమేమి ప్రశ్నలు ఎలా అడగవచ్చును, భవిష్యత్తులో మనం కూడా ఆ రంగంలోనికి ప్రవేశిస్తే విద్యార్థులుగా పౌరులుగా ఈ ఇంటర్వ్యూ విధానాన్ని, ఈ ముఖాముఖి విధానాన్ని మీరు అవగతం చేసుకొని భవిష్యత్తులో ఉపయోగించుకోవడం కోసం కూడా ఈ పాఠ్యాంశాన్ని మీకు ఇవ్వడం ఉద్దేశంగా ఉంది అనేది అర్థమైంది కదా పిల్లలు. మరి ఇక్కడ చూడండి, ఇలా ముఖాముఖి ఎదురెదురు కూర్చున్నారు, ఇతను ప్రశ్నిస్తున్నారు, ఈయన సమాధానాలు చెప్తా ఉన్నాడు. మనము ఈ స్థానంలో ఇప్పుడు దాశరథి రంగాచార్య గారిని చూస్తామన్నమాట.
తరువాత స్లైడ్లోకి వెళ్దామా మరి పిల్లలు? మరి తర్వాత స్లైడ్లోకి వెళ్ళినట్టయితే ఈ పాఠ్యభాగం ఈ వివరాలు కూడా ఒకసారి చూద్దాం నాన్న. ఈ పాఠ్యభాగం ఇంటర్వ్యూ, దాన్ని తెలుగులో పరిపృచ్ఛ, జాగ్రత్తగా చూడండి ఇక్కడ చదవడం, ఇంటర్వ్యూ పరిపృచ్ఛ ప్రక్రియకు చెందినది. ఇంటర్వ్యూనే ముఖాముఖి అని కూడా అంటారు. అంటే దీనికి ఇంటర్వ్యూకి ఇంకో పేరు అనమాట. పరిపృచ్ఛ, ముఖాముఖి అనే పర్యాయ పదాలు చెప్తాం. ఇది ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుందన్నమాట. ఒకటి, ఉద్యోగాల ఎంపికలో అభ్యర్థి ప్రతిభను పరీక్షించడం కోసం చేసేది మొదటిదైతే నిర్దిష్ట రంగంలో విశేష సేవలందించిన వారి అనుభవాలను తెలుసుకోవటానికి చేసేది. రెండోది, ఇక్కడ చూడండి అన్న, పరిపృచ్ఛ ముఖాముఖి అనేది మన సహజంగా అప్పుడప్పుడు ఉద్యోగాలు సాధించినటువంటి వారు గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలకి మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఉద్యోగార్థులు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాను అని చెప్తూ ఉంటారు. ఏదైనా ఉద్యోగం, సాఫ్ట్వేర్ ఉద్యోగం కావచ్చు, ఏదైనా ముందు ఇంటర్వ్యూని ఫేస్ చేయవలసి ఉంటుంది. ఆ ఇంటర్వ్యూని మనం ఎదుర్కొన్నప్పుడు ఆ ఇంటర్వ్యూ అంటే మనలో ఉన్నటువంటి అనేక విషయాలను బయటికి చెప్పించడం కోసం ఎదుటి వాళ్ళు వేసే ప్రశ్న. ఇక్కడ రెండు రకాలుగా ఉంటాయని చెప్పారు. ఒకటి, ఉద్యోగాల కోసం వెళ్ళేటటువంటి పరీక్షలు, అంటే తన యొక్క ప్రతిభను పరీక్షిస్తారన్నమాట. దీంట్లో ఈ అభ్యర్థి ప్రతిభను బట్టి ఆయనకు ఉద్యోగం ఇస్తారు. రెండవది, నిర్దిష్ట రంగంలో, అంటే అది ఏదన్నా కావచ్చు, సినిమా రంగం కావచ్చు, విద్యారంగం రావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు. మరి ఇక్కడ ఏ రంగం గురించి మనం చెప్పుకుంటున్నాం నాన్న? ఇదిగో ఈ దాశరథి రంగాచార్య గారు రాసినటువంటి రచనలు, అది సాహిత్యానికి సంబంధించినటువంటివి కాబట్టి, సాహిత్య రంగానికి సంబంధించినటువంటి మేధావి, ఈయన విశేష సేవలు అందించాడు కాబట్టి ఆయన అనుభవాలను మనం తెలుసుకోవడానికి చేసేటటువంటి ఇంటర్వ్యూ. రెండోది, ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాఠ్యాంశంలో ఈ రెండో రకమైనటువంటి ఇంటర్వ్యూని మనం చెప్పుకోబోతున్నాం. చూడండి, డాక్టర్ దాశరథి రంగాచార్య వేర్వేరు సందర్భాల్లో వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోని ప్రధానాంశాలే ఈ పాఠ్యాంశం. చూడండి, ఇక్కడ నేను రెండు చిత్రాలు ఇచ్చాను. ఈయన ఎవరో తెలుసు కదా మీకు, సినిమాల్లో చూస్తూ ఉండి ఉంటారు. ఈయన గొల్లపూడి మారుతీరావు గారు, ఈయన కూడా సాహితీవేత్తే. అలానే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి మన పాఠ్యాంశ కథా నాయకుడు దాశరథి రంగాచార్య గారు ఇక్కడ ఉన్నారు. వీరిద్దరి యొక్క ఇంటర్వ్యూ మనం యూట్యూబ్ ఛానళ్ళలో మీరు కావాలనుకుంటే వెతుక్కొని చూడొచ్చు. అలా అనేక సందర్భాల్లో వీరి యొక్క విశిష్టతను తెలియజేయటం కోసం జరిగినటువంటి అనేక ఇంటర్వ్యూలలో భాగాలను తీసుకొని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇదే మనకి ఈరోజు పాఠ్యాంశం, రంగాచార్యతో ముఖాముఖి. ముఖాముఖి అన్న, పరిపృచ్ఛ అన్న, ఇంటర్వ్యూ అన్న ఒకటేనాన్న. ఇక్కడ మనం ఈ పాఠ్యభాగ ప్రక్రియ ఏమని చెప్పుకోవాలి అంటే ఇంటర్వ్యూ అని చెప్పుకోవాలి. ఇంటర్వ్యూ ద్వారా ఇది ఎవరైతే విశిష్ట సేవలు వేరు వేరు రంగాల్లో, ఆయా రంగాల్లో విశిష్ట సేవలు చేసినటువంటి గొప్ప వ్యక్తులని తర్వాతి తరాలు స్ఫూర్తి పొందే ఉద్దేశంతో కావచ్చు, వారికి చేసినటువంటి సేవని ఇతరులకు తెలియజేసే సందర్భంలో కావచ్చు, వారి రచనలను అందరికీ అవగతం అయ్యే విధంగా చేయడం కోసం కావచ్చు ఈ ఇంటర్వ్యూలు జరుగుతూ ఉంటాయి. ఆ ఇంటర్వ్యూల యొక్క సారం మనం తెలుసుకోవడం ద్వారా వారందరినీ ఎవరైతే గొప్ప మేలు కార్యక్రమం, మేలు పనులు చేశారో, గొప్ప పనులు చేశారో వాళ్ళని ఆదర్శంగా మనం తీసుకోవచ్చు. పిల్లలు, మీరు కూడా ఈరోజు పాఠ్యాంశ ప్రధానమైనటువంటి రచయిత దాశరథి రంగాచార్య గారి గురించి మనం చెప్పుకుంటున్నాం. వారి యొక్క కవి పరిచయాన్ని ఇక్కడ చూద్దాం. ఈయన అక్షర యోధుడు అని చెప్పేసి ఈయనకి బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అభినవ వ్యాసుడు అని కూడా వీరిని అంటారు. ఇక్కడ ఉన్నారు కదా వీరే, దాశరథి రంగాచార్య వారు. మనకి ఈయనకి యొక్క అన్నగారు కూడా మనకు తెలుసు. ఇదిగో ఇక్కడ ఉన్నారు చూసారా, ఈయనే సోయాన అన్నగారు. వీళ్ళిద్దరు కూడా హీరోలు అన్నమాట. తెలంగాణ సాహితీ రంగంలో ఒక గొప్ప వజ్రాలు, మణిభూషితముల వంటి వారు అన్నమాట వీళ్ళు. అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి వారు ఈ దాశరథి రంగాచార్య, అట్లానే కృష్ణమాచార్యుడు. ఈ కృష్ణమాచార్యుడు అన్నగారు, వీరు తమ్ముడు అన్నమాట.
చూద్దాం ఒకసారి వారి యొక్క కవి పరిచయం చదువుతాను చూడండి నాన్న. డాక్టర్ దాశరథి రంగాచార్య మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో జన్మించాడు. ప్రముఖ కవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య ఈయన సోదరుడు. రంగాచార్య తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. ఉపాధ్యాయునిగా, గ్రంథాలయ నిర్వాహకునిగా సికింద్రాబాద్ పురపాలక శాఖలో పనిచేశాడు. ఈయన విశిష్టమైన నవలలు రచించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాడు. 4 వేదాలను, 10 ఉపనిషత్తులను తెలుగులోనికి అనువదించాడు. రామాయణ భారత భాగవతాలను సరళవచనంలో రాశాడు. తెలంగాణ జనజీవన రైతాంగ పోరాటం వంటి అంశాల నేపథ్యంగా ఈయన రచనలు ఉన్నాయి. తెలుగు నవలలో పాత్రోచిత యాసను మొదటగా ప్రవేశపెట్టాడు. వీరి రచనలు ఇతర భారతీయ భాషలలోకి అనువదింపబడ్డాయి, చలనచిత్రాలుగా వచ్చాయి. ఈయన రాసిన చిల్లర దేవుళ్ళు నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈయన రచనా శైలి పాఠకుడిని ఆకట్టుకుంటుంది. చూడండి నాన్న, మనం ఈరోజు చదువుకుంటున్నటువంటి ప్రఖ్యాత రచయిత, సాహితీవేత్త, అభినవ వ్యాసుడు, అక్షర యోధుడు దాశరథి రంగాచార్యతో మనం పరిచయం, ఆ కవి పరిచయం చూస్తూ ఉన్నాం. ఈయన 24 ఆగస్టు 1928 జన్మించారు. ఈయన అన్నగారు దాశరథి కృష్ణమాచార్య వారు. ఈయన 1925 జన్మించారు. అయితే ఈయన మనకి తెలిసినటువంటి దాశరథి శతకాలు రాసినటువంటి ఈ దాశరథి మనకు తెలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట కూడా ఉంది కదా, మీకు అప్పుడప్పుడు పాడుతూ ఉంటారు. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ భానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఇలా ఈ ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి అనేక రచనలు, కవిత్వాలు చేసినటువంటి వ్యక్తి దాశరథి కృష్ణమాచార్య. వారి సోదరుడే దాశరథి రంగాచార్య గారు. ఈయన తండ్రి కుటుంబ కలహాల నేపథ్యంలో దూరంగా వెళ్ళిపోవటం వలన ఆ తరువాత కృష్ణమాచార్య రైతాంగ సాయుధ పోరాటంలో పనిచేస్తూ వీరు కూడా జైలుకు వెళ్ళడం వల్ల చిన్నతనంలోనే కుటుంబ బాధ్యతలు మీద పడ్డటువంటి పడ్డా వెరవక తను ఒక ఉపాధ్యాయ వృత్తి చేపట్టి రచనా వ్యాసంగంలో కూడా అనేక రచనలు చేసి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెలంగాణలో, తెలంగాణ ప్రాంతంలో సాహిత్యంలో నిలుపుకున్నటువంటి ఘనకీర్తివంతుడు దాశరథి రంగాచార్య అని చెప్పుకోవచ్చు. మొదట ఉపాధ్యాయుడిగా పనిచేశారు, తర్వాత గ్రంథాలయ నిర్వాహకులుగా పనిచేశారు, తర్వాత సికింద్రాబాద్ పురపాలక శాఖలో కూడా ఆయన చాలా కాలం సేవలు అందించి పదవీ విరమణ చేయటం జరిగింది. వీరు సాంప్రదాయ కుటుంబంలో జన్మించి ఉండడం వల్ల అనేక తండ్రి గారి వారసత్వంలో సంస్కృత భాష నేర్చుకోవటమే కాకుండా అనేక ఆధ్యాత్మిక రచనలు, కావ్యాలు అనేకం చిన్నప్పటే చదివి వంట పట్టించుకొని వాటి సారాన్ని, వాటన్నింటినీ వచనంలోనికి రాసినటువంటి మేధావి దాశరథి రంగాచార్య. రామాయణం, భారతం, భాగవతం ఇవన్నీ సరళ వచనాల్లో చూడండి, అంటే ఇలా మనం ఇప్పుడు ఎలా అయితే చదువుకుంటున్నామో అలా, కానీ అంతకుముందు ఎలా ఉన్నాయి ఇవన్నీ, చిన్న చిన్న పద్యాల రూపంలో, శ్లోకాల రూపంలో కవిత ఉన్నటువంటి వాటిని సరళ వచనంలోనికి వీరు మార్చటం ఒక భాగం. ఆయన యొక్క జీవితంలో 2వ కోణం అభ్యుదయవాది, కమ్యూనిస్ట్ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాడు. ఆనాడు నిజాం ప్రభు పరిపాలిస్తున్న కాలంలో, నిజాం పరిపాలనలో జరుగుతున్నటువంటి అనేక అన్యాయాలు, పేద బడుగు బలహీన ప్రజలను ఆయన చుట్టూ ఉన్నటువంటి వారు, నిజాం ప్రభు చుట్టూ ఉన్నటువంటి వారు చేస్తున్నటువంటి మోసాలను ఎదిరించి నిలిచి పోరాడినటువంటి దేశాలి. తన యొక్క రచనల్లో నిజాం ప్రభు యొక్క
పరిపాలన డొల్లతనాన్ని కూడా ఎత్తి చూపించి ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి వాడు దాశరథి రంగాచార్య. ఆయన రాసినటువంటి రచనలన్నీ మనం పాఠ్యాంశం కొనసాగే కొద్దీ మనం తెలుసుకుంటాం. ఆ పాఠ్యాంశాలలో ఉన్నటువంటి నిజాం పరిపాలనా కాలం నాటి తెలంగాణ ప్రజల యొక్క జీవన విధానాల మొత్తం కూడా ఆయన కళ్ళకు కట్టినట్లుగా రాసిన విధానాన్ని కూడా మనం తెలుసుకుంటాం. పిల్లలు, ముందుగా మీరు కవి పరిచయాన్ని ఇప్పుడు తెలుసుకోండి. దాంట్లో భాగంగానే ఆయన రచనా శైలి పాఠకుణ్ణి ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అంతేకాకుండా ఆయన రాసిన రచనల్లో పాత్రోచిత యాస ఉంటుంది. అంటే ఎవరు ఒక నవల లేదా నవల సాగుతూ ఉన్నప్పుడు నవలలో ఒక పాత్ర ఉంటే ఆ పాత్ర చదువుకున్నవాడైతే ఎలా మాట్లాడతాడు, చదువుకోని వాడు ఎలా మాట్లాడతాడు, ఒక కూలి ఎలా మాట్లాడతాడు, ఒక అధికారిగా ఉన్న మునసభ ఎలా మాట్లాడతాడు, ఒక భూస్వామి ఎలా మాట్లాడతాడు, ఇలా ఆయా పాత్రలకు అనుగుణమైనటువంటి యాసని చొప్పించి తన యొక్క రచనలను కొనసాగించి తరువాతి తరాలకు ఆదర్శప్రాయుడుగా నిలిచినటువంటి వాడు, ప్రజలను నవలల వైపు వాటిని చదవడానికి ఆసక్తి పెరిగే విధంగా తన యొక్క రచనలు కొనసాగించినటువంటి వాడు దాశరథి రంగాచార్య. వీరు అనేక భాషలు ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నటువంటి వాడు. తర్వాత భారతీయ ఈయన రాసినటువంటి ఈ భారత భాగవత రామాయణాలు సరళవచనంలో రాయడమే కాకుండా అనేక నవలలు రాస్తే ఆ తెలంగాణ రైతాంగ పోరాటానికి సంబంధించినవి రాస్తే అవన్నీ కూడా ఇతర భాషల్లో కూడా అనువదించబడ్డాయి. కొన్ని చలన చిత్రాలుగా కూడా వచ్చాయి. ఈ చిల్లర దేవుళ్ళు అనేది నవల తర్వాత ఆయనకి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. ఈ విధంగా దాశరథి రంగాచార్య పాఠకులను అద్భుతంగా ఆకట్టుకున్నటువంటి గొప్ప రచయిత. ఈ రచయిత గురించి మనం చదవటం, ఆయన యొక్క అంతరంగాన్ని ఈ ముఖాముఖి ద్వారా ఇంటర్వ్యూ ద్వారా స్పృశించటం అనేది ఎంతో గొప్ప విషయంగా భావిస్తూ తర్వాత పాఠ్యాంశంలో ఇవన్నీ ఉంటాయి పిల్లలు. ఆ పాఠ్యాంశంలోనికి మనం తర్వాతి తరగతిలో వెళ్దాం. అంతవరకు నమస్కారం, సెలవు.